sound. శాసనసభ్యులు గణబాబు గారు చెప్పినట్లు అది అసెంబ్లీలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభినందన సభలాగా ఈ 14 వర్కింగ్ డేస్ జరిగినాయి. మేమిద్దరం కూడా గత 3 సార్లుగా శాసనసభ్యులుగా ఉన్నాం, అనేక మంది ముఖ్యమంత్రులను కూడా చూసాం. ప్రతిపక్ష నాయకుడికి స్పీకర్ గారు మైక్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు లేచి ఇది పద్ధతి కాదని మైకులో చెబితే కట్ చేసింది ఫస్ట్ ఈ శాసనసభలోనే మేము చూడటం జరిగింది. అంటే అసలు ఇక ప్రతిపక్ష నాయకుడు ఉండేది ఎందుకండి? ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, తగిన సూచనలు ఇవ్వటం, ఎంతో అనుభవం గల చంద్రబాబు నాయుడు గారి సూచనలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. అదే రకంగా మేము విశాఖ నగరానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కూడా గణేష్ కుమార్ గారు కానీ గణబాబు గారు కానీ నేను కానీ అనేకం ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు వాటర్ సమస్య ఉంది, మన మంత్రి గారు పట్టించుకోడు. వాటర్ సమస్యతో పాటు పురుషోత్తపట్నం నుంచి అధికారులు లెటర్ రాశారు వాటర్ వదలమని చెప్పి సభ దృష్టికి మేము తీసుకురావటం, 2 రోజుల క్రితం ఆ వాటర్ కూడా విడుదల చేయడం జరిగింది. అదే రకంగా రేపు 2021 పోలవరం వచ్చే నాటికి మా ప్రభుత్వంలో మన నిల్వ ఉంచుకోవటానికి రిజర్వాయర్లు ఏర్పాటు చేయమంటం జరిగింది. విస్కో వారు డిపిఆర్ కూడా తయారు చేశారు. ఆ 2021 నాటికి పోలవరం నీళ్లు వచ్చే రోజుకి మన స్టోరేజ్ ట్యాంకులు కనుక ఏర్పాటు చేసుకోకపోతే పోలవరం నీళ్లు వచ్చినా మనం త్రాగునీరు ప్రజలకు అందించలేని పరిస్థితి. అందుకే ఆ రోజున కూడా డిపిఆర్లు తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా సభ దృష్టిలో మేము 3 పెడతాం జరిగింది. ఎల్లవ కూడా నా నియోజకవర్గంలో 70-80 ఎకరాల్లోనే రిజర్వాయర్ ఉంది. ఇంకా 500 ఎకరాల క్యాచ్మెంట్ ఏరియా ఉంది. స్టోరేజ్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే రకంగా అన్నా క్యాంటీన్లు, మేమందరం అన్నా క్యాంటీన్లు ఉండాలని చెప్పాం. మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు తప్పకుండా ఉంచుతానని చెప్పడం కూడా జరిగింది, కానీ ఈరోజు మూసేశారు. 5 రూపాయలకి అక్షయపాత్ర వారి సహకారంతో 3 పూట్ల 15 రూపాయలు, 58 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీతో 73 రూపాయలకి చక్కటి భోజనం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీలో మాటిచ్చి మీరందరూ చూసే ఉంటారు, అసెంబ్లీలో మాటిచ్చి ఈరోజు రాత్రి నుంచే మూసేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వం అటువంటి వాటి మీద సానుకూలంగా స్పందించి అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించాలి. అదే రకంగా గతంలో విశాఖ నగరంలో 60,000 పట్టాలు ఇచ్చాం. 296 జీవో కానీ 388 జీవో కానీ గాజుబాగ భూ సమస్య పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన 301 జీవో కానీ దరిదాపు మన నవంబర్ డిసెంబర్కి 2 సంవత్సరాలు అయిపోయింది. వాటిని రిజిస్ట్రేషన్ 2 సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు అని మా గవర్నమెంట్లో జీవో వేయడం జరిగింది. ఇమీడియట్గా రిజిస్ట్రేషన్లకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా సింహాచలం దేవస్థానం భూముల మీద కూడా మాట్లాడటం జరిగింది. మేము శాసనసభ్యులు 3 కూడా దాన్ని కూడా త్వరితగతిన 229 జీవో తీసుకురావడం జరిగింది. అడ్వకేట్ జనరల్తో మాట్లాడి దాని మీద ఎవరో విజయవాడవాసి మరి ఎవరో సోమజీతారు కాట పిల్లేశారని తెలిసింది. అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేయమంటం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మేము ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కారం చేయటం ప్రతిపక్ష బాధ్యత. అది మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖ నగరంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏ సమస్యలు ఉన్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత పూర్తిగా మాది. ఎందుకంటే విశాఖ నగరంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ ఆ రోజు ఉద్దు తుఫానులో చేసిన సేవలు విశాఖ ప్రజలు మర్చిపోలేదు. కాబట్టే విశాఖ నగరంలో 4 ఎమ్మెల్యేలను కూడా గెలిపించడం జరిగింది. తప్పకుండా కూడా విశాఖ నగర ప్రజల సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం చేయడం పూర్తిగా మా బాధ్యత, తప్పకుండా మేము నిర్వర్తిస్తామని మీ ద్వారా విశాఖ నగర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. స్మార్ట్ సౌండ్.